సాధ్యమైనంత మేరకి నూక్ అండ్ కార్నర్లో ప్రతి పిఎస్సిలో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సబ్సెంటర్లలో కూడా అవసరమైతే వ్యాక్సిన్ ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పుకోవడం జరిగింది వారి ఆదేశాల తర్వాత రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ చేసే కెపాసిటీ ఉంది మీరు త్వరగా మాకు వ్యాక్సిన్ పంపండి యువకులల్లో కూడా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతా ఉంది కాబట్టి 25 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయండి అని నేనే స్వయంగా హర్షవర్ధన్ గారితో మాట్లాడడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి దీని మీద స్పష్టత రాలే కానీ వాళ్ళ ఈ వ్యాక్సిన్ కూడా నిన్నటి వరకు పూర్తాలు అయిపోయింది ఇవాల ఆల్రెడీ ప్రకటించడం వ్యాక్సిన్ లేకపోవడం వల్ల ఇవాల రాత్రి కల్లా 2.7 కోట్ల లక్షల డోసులు 2.7 లక్షల డోసులు వస్తాయని చెప్పి వారు ఇండికేట్ చేశారు అవి వస్తాయని ఆశిస్తా ఉన్నాం ప్రతి నిత్యం మా అధికారులు ప్రతి నిత్యం నేను మీ మంత్రి గారి లెవెల్లో మా అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారుల లెవెల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే అంత తొందరగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పినాం కానీ వారేమో ఉత్పత్తిని బట్టి రాష్ట్రాల అవసరాలను బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ సమస్య తొందరగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం రెండవది దీనికి స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయితే ఐసీఎంఆర్ ఇచ్చిందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సిజన్ బ్రీతింగ్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రెండవసారి వచ్చినటువంటి స్ప్రెడ్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంది కాబట్టి గతంలో మనిషికి 10-12 రోజుల పాటు ఇది సింప్టమ్స్ కనపడేది కానీ 3-4 రోజుల్లోనే తీవ్రత పెరుగుతూ ఉంది కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా మా హెల్త్ సెక్రటరీ గారు మా అధికారులు ప్రతి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా ఈ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటున్న అంశం కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ప్రొడ్యూస్ చేసుకోలేవు కాబట్టి ఇప్పటికిప్పుడు మెషిన్లు పెట్టుకున్నా కూడా ఇంత స్థాయిలో రాదు కాబట్టి ఇవాళకి ఆక్సిజన్ ప్రతి నిత్యం అవసరమయ్యేది 260 టన్నులు 260 టన్స్ పర్ డే అయ్యే అవసరం పడుతూ ఉంది పేషెంట్ల సంఖ్య పెరిగినా కొద్దీ ఇంకా 300-350 టన్నులు కూడా అవసరం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి నిన్ననే ప్రధానమంత్రి గారు ఇది ఉక్కు ఫ్యాక్టరీలలో ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ నిల్వ ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి అక్కడే ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి అవసరమైతే ఇండస్ట్రీస్కి ఆక్సిజన్ తగ్గించి పూర్తి స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ పంపించాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చిండ్రు ఈ అంశం కూడా ఆక్సిజన్ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కంట్రోల్ చేయబడతా ఉంది ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది ఎప్పుడు పంపాలి ఎట్లా పంపాలి ఎక్కడి నుంచి పంపాలి అనేది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకొని ఆ సమస్య కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆక్సిజన్ కొరత ఇప్పటికైతే లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం కానీ ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారంగా నిన్న మొన్న మా అధికారులు కూడా ప్రెస్ మీట్లలో క్లియర్ చెప్పిండ్రు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి డాక్టర్లు కానీ పేషెంట్ ఆందోళన బట్టి ట్రీట్మెంట్ కాకుండా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనవి చేస్తాము కొంతమంది బయట నుంచి వెళ్ళి ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి ఆందోళన చేయడం కొంతమంది రెమెడిసివిర్ ఇవ్వాలి తప్పకుండా అని చెప్పి అవసరం లేకుండా డిమాండ్ చేయడం కొంతమంది ఇప్పటికి కూడా తొసిలిజుబాబు లాంటి ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం అట్లా కాకుండా నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అన్ని హాస్పిటళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్కి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి పంపడం జరిగింది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కానీ గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ఆయనకు ఆక్సిజన్ ఎన్ని లీటర్లు ఇవ్వాలి ఎన్ని రోజుల పాటు ఇవ్వాలనేది తప్పకుండా మీరు నిర్ధారించి ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాం ఎందుకంటే ఆక్సిజన్ కొరత కూడా వచ్చేటువంటి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది కాబట్టి
ఒక్కొక్కసారి 90% 95 96 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ ఇంకా ఇవ్వాలని చెప్పి కొంతమంది చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా బంద్ చేయాలని తూచా తప్పకుండా ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించాలని ఆక్సిజన్ ని జుడిషియస్ గా అవసరం మేరకే వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా రెమిడిసివిర్ కూడా ఆ మధ్య మొత్తం కరోనా తగ్గిన తర్వాత ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ కూడా మ్యానుఫ్యాక్చర్ తగ్గిపోయింది మనకి ఇక్కడ రెండు మూడు ఫ్యాక్టరీలలో మైలాండ్ వాళ్ళు కానీ హెట్రో వాళ్ళు కానీ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేసేది గ్లిండ్ ఫార్మా వాళ్ళు కూడా తయారు చేసేది కానీ అవసరం లేదని చెప్పి వాళ్ళు కొంత తగ్గించుకున్నారు మళ్ళీ ఇప్పుడు అవసరం మేరకు వాళ్ళు ఉత్పత్తి పెంచారు ఎవ్రీ డే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇంజెక్షన్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుతూ ఉన్నారు నిన్న నేను గౌరవ మంత్రివర్యుడు కేటీఆర్ గారు అన్ని ఉత్పత్తి చేసినటువంటి యజమానులతో మాట్లాడాను ఇంజెక్షన్ విషయంలో ఆక్సిజన్ విషయంలో అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో కూడా వ్యాక్సిన్ మా పరిధిలో రాకపోయినప్పటికీ కూడా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుడు కేటీఆర్ గారు నేను వీళ్ళందరితో మాట్లాడుకున్నాం మాట్లాడి కొంత ఉత్పత్తి పెంచమని చెప్పి కోరినాం తప్పకుండా రేపటి నుంచి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేకుండా రేపటి నుంచి సప్లై చేసేటువంటి ఆస్కారం ఉన్నది ఎందుకంటే మైలాన వాళ్ళది వస్తూ ఉంది రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉంది మిగతాది ఆల్రెడీ హెట్రోది వస్తూ ఉంది కాబట్టి రెమిడిసివిర్ కూడా ఇక్కడ కూడా బ్లాక్లో దొరికి ఉండేటువంటి ఆస్కారం లేదు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసాం హాస్పిటల్కి డైరెక్ట్గా ఇచ్చే సిస్టమే కాకుండా మా డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో మన ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక సెంటర్ కూడా ఓపెన్ చేసినాం ఎవరికైనా ఎక్కడైనా రెమిడిసివిర్ దొరకకపోతే వాళ్ళు కావాలని కనుక భావిస్తే ఆ సెంటర్ నుంచి తీసుకునేటువంటి వెసులుబాటు ఎందుకంటే ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి పేషెంటు వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసి కనుక తీసుకుపోయేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రేపటి నుంచి రెమిడిసివిర్ షార్టేజ్ కూడా ఉండదు మూడోది బెడ్ల షార్టేజ్ గురించి చాలా మాట్లాడుతున్నాను కేవలం కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో బెడ్ల షార్టేజ్ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా బెడ్ల షార్టేజ్ లేదు ఎందుకంటే 20 పడకల పైన ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకు ఒకేసారి అనుమతి ఇచ్చినాం కాబట్టి ఈ ట్రీట్మెంట్ మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి పేషెంట్కి పల్మనాలజిస్ట్ అక్కర్లేదు ప్రతి పేషెంట్కి జనరల్ మెడిసిన్స్ అయిన వాళ్ళు అక్కర్లేదు ప్రతి పేషెంట్కి అనస్థీషియా అక్కర్లేదు కాబట్టి సాధ్యమైనంత మేరకి మామూలు డాక్టర్ కూడా ఆక్సిజన్ పెట్టడం కానీ రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ మామూలు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ అన్ని హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా ఎక్కడో అక్కడ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు సిమ్టమ్స్ కనుక లేకపోతే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా 95% మందికి సిమ్టమ్స్ లేవు కేవలం 5% మందికి మాత్రమే సీరియస్ సిమ్టమ్స్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే హాస్పిటల్ జైన్ అవుతూ ఉన్నారు కాబట్టి పెద్ద బాధ ఏమి లేదు దాదాపు ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ అన్నీ కలిపితే 60,000 బెడ్లు అయ్యాలి అందుబాటులో ఉన్నాయి కేవలం ఒక 5-6 హాస్పిటల్ మాత్రమే బెడ్లు నిండుకున్నట్టుగా మనం బయట ప్రచారం అవుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎక్కడ కూడా ప్యానిక్ కావద్దని భయపడాల్సిన అక్కడ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కంటికి రెప్పలాగా ప్రతి నిత్యం దీనిమీద పనిచేస్తూ ఉన్నాం ఏ లోటు లేకుండా పీపీ కిట్ల కొరత లేకుండా ట్యాబ్లెట్ల కొరత లేకుండా ఏ సిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్ల కొరత లేకుండా అంబులెన్స్ల కొరత లేకుండా బెడ్ల కొరత లేకుండా డాక్టర్ల కొరత లేకుండా నర్సింగ్ స్టాఫ్ కొరత లేకుండా అదేవిధంగా మామూలు స్టాఫ్ కొరత లేకుండా ఎక్కడికక్కడ కలెక్టర్లను అప్రమత్తం చేసి కలెక్టర్లకే పూర్తి అధికారం ఇచ్చి ఎంతమంది డాక్టర్లు అవసరం ఉన్నా ఎంతమంది మ్యాన్ పవర్ అక్కడ కూడా ఏ రోజు కారో తీసుకోమని చెప్పడం మేము ఆదేశాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా లోటు ఉండదని చెప్పి నేను మనవి చేస్తాను కొద్దిమంది భయాందోళనకు గురై వాళ్ళకు వీళ్ళకి ఫోన్ చేయడం ఆగమనం చేయడం చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా మంచిది కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నా కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్నప్పటికీ సీరియస్గా ఉన్న వాళ్ళ శాతం మాత్రం తక్కువనే ఉంది ఇవాళ డెత్ రేట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి దయచేసి అక్కడ ఆందోళన పడాల్సి అక్కర్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా పట్టణాలలో మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని అప్రమత్తం చేసి వాళ్ళతో రివ్యూలు ఏర్పాటు చేసి మొత్తం గతంలో ఎట్లయితే శానిటేషన్ నిర్వహించినమో గతంలో ఎట్లయితే స్ప్రే చేసినామో గతంలో ఎట్లయితే ప్రివెంటివ్ మేజర్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ రేపటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి నిన్న నుంచి ఆల్రెడీ మొదలైనవి అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే దీని నియంత్రణ అనేది ఇప్పుడు లాక్డౌన్లు లేవు కాబట్టి బంద్లు చేసేటువంటి ఆస్కారం లేదు కాబట్టి కర్ఫ్యూలు పెట్టే ఆస్కారం లేదు కాబట్టి
ఇవల ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మాస్కులు ధరించండి అదే శ్రీరామ రక్ష నంబర్ 1 నంబర్ 2 అవసరం ఉంటే తప్ప మీరు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి అవసరం లేకపోతే మాత్రం ఇళ్ళనే ఉండే ప్రయత్నం చేయండి స్వీయ నియంత్రణ తప్ప దీనికి వేరే వాళ్ళు చేసేది ఏం లేదు కాబట్టి దయచేసి అవని చేయమని కోరుతా ఉన్నా ఇవాల నేను మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మా డాక్టర్లందరూ కూడా గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు ప్రైవేట్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు పేషెంట్లకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి దీంట్లో ఉన్న మొట్టమొదటి మందు నేను సంవత్సర కాలం చెప్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వ పరంగా నేను చెప్పినా దీనికి ఉండే మొట్టమొదటి మందు ధైర్యమే రెండవ మందు ఆక్సిజనే మూడవ మందు చాలా చిన్న చిన్న డ్రగ్స్ మాత్రమే నాలుగోది మాత్రమే రెమిడిసివిర్ మాత్రమే సర్వరోగ నివారణకు కాదు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావద్దని స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వం ఇచ్చే సూచన సలహాలు తూచ తప్పకుండా పాటించమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలకు భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు భయాందోళన పడడం వల్ల వచ్చేటువంటి లాభం లేదు ధైర్యంతో దీన్ని ఎదుర్కోవడం తప్ప ప్రజలందరూ కూడా ప్రభుత్వం కలిసిమెలిసి దీన్ని ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఇవాళ మీరు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండవది డాక్టర్లు కానీ నర్సులు కానీ ధైర్యంగా ఇలా మీ విధి నిర్వహణ కర్తవ్యంలో మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మీరు లీవులు పెట్టకుండా ఎక్కడ కూడా మనం వేరే పనులలో ఇన్వాల్వ్ కాకుండా పూర్తి స్థాయిలో ఇదే పనిలో ఇన్వాల్వ్ అయి ప్రజలను కాపాడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.